రెండు నిమిషాలు మీకు నమస్కారం పెడతాడు, తర్వాత మనందరం భోజనం చేసి వెళ్ళిపోదామని మీ అందరినీ కోరుకుంటాము. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, అక్క అందరి చేతులు పైకి లేపాలి. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, ఈనాటి జమిగుడ్డలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి, అదేవిధంగా సంక్షేమ మంత్రులు ఈశ్వర్ అన్న గారికి, చంద్రన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కూడా పారాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అక్క ఇవాళ కేసీఆర్ గారు ఒక పేదింటి బిడ్డ అని చెప్పి హుజురాబాద్ గడ్డలో పుట్టిన మట్టిలో, ఈ హుజురాబాద్ గడ్డ మట్టిలో పుట్టిన చెమట వాసనతో పెరిగిన ఈ బిడ్డ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిండు. పేదల కోసం, రైతుల కోసం, రైతు కుటుంబానికి వెళ్ళి వచ్చిన నాయకుడు, విద్యార్థి నాయకుడు అని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు నాకు అవకాశం ఇచ్చి ఓటేస్తే నేను రేపు మీకు సేవ చేసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ మన ఇళ్లలో చదువుకునే పిల్లలు ఉన్నారు. ఒక్క విషయం మన వేయాలి, ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిండు మన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మన పిల్లలు బాగుపడరని చెప్పి ఇవాళ ప్రైవేట్ లో కూడా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేయడం వల్ల 15 లక్షల మందికి ఇవాళ మన ఇంట్లో చదువుకున్న మన పిల్లలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కామర్స్ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు, ఫార్మసీ చేసిన వాళ్ళు, ఐటీ చేసిన పిల్లలందరికీ ఇవాళ ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవాళ మన కేసీఆర్ గారు తపన పడి, ప్రపంచంలో పైసలున్న వాళ్ళందరూ, డబ్బున్న వాళ్ళు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టండి, మా తెలంగాణలో చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే ఇవాళ హైదరాబాద్ లో కంపెనీలు పెట్టి ఇవాళ మన తెలంగాణలో చదువుకునే పిల్లలకు ఇవాళ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ మనతో పాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు, బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. కానీ ఇవాళ ప్రభుత్వం బీజేపీ 7 ఏళ్ళైనా కనీసం 1 లక్ష కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ భర్తీ చేయలేదు. ఇవాళ భర్తీ చేసిన టీఆర్ఎస్ పార్టీకి మనం ఓటేద్దామా, ఉద్యోగాలు భర్తీ అని బీజేపీకి ఓటేద్దామని చెప్పి ఒకసారి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసినాం, బీఆర్ వాళ్ళని భర్తీ చేసినాం, బీఆర్ఎల్ని భర్తీ చేసినాం, తహసీల్దార్లను భర్తీ చేసినాం, ఎంపీడీ వాళ్ళని భర్తీ చేసినాం, వ్యవసాయ అధికారులను భర్తీ చేసినాం, చాలా సబ్ రిజిస్ట్రార్లను భర్తీ చేసినాం, చాలా ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. అదే బీజేపీ నాయకులు ఇవాళ రైల్వేల ఉద్యోగాలు భర్తీ, మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయొచ్చా అమ్మ, ఒకసారి ఆలోచన చేయండి, మన పిల్లలు రైల్వేల ఉద్యోగం చేయొచ్చా, మన పిల్లలు ఆర్మీలో ఉద్యోగం చేయొచ్చా, మన పిల్లలు నేవీలో ఉద్యోగం చేయొచ్చా, మన పిల్లలు మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగం చేయొచ్చా, మన పిల్లలు పోస్ట్ ఆఫీసుల ఉద్యోగం చేద్దా, ఇవన్నీ ఇవాళ భర్తీ చేయాల్సిన బాధ్యత ఇవాళ బీజేపీ ప్రభుత్వం. అలాంటి భర్తీ చేయని నాయకులు ఇవాళ మన గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగితే మనం ఓట్లేననే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఉద్యోగాలు భర్తీ చేసిన టీఆర్ఎస్ పార్టీని మీకు గెలిపించండి, ఉద్యోగాలు భర్తీ అని బీజేపీ పార్టీని మీరు వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, రాబోయే రోజుల పాట మీ బిడ్డ, పేదల బిడ్డ మధ్య పెరిగిన తమిట వాసనతో కష్ట గాయే కష్టం చేసి ఎదిగిన కార్మూర్తికి ఓటేసి దీనితే మీకు సేవ చేసుకుంటా చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. మిత్రులందరూ